విజయనగరం జిల్లా సాలూరులోని ఐటీడీఏ గర్భిణీల స్త్రీల వసతి గృహానికి కరోనా సెగ తగిలింది. దీంతో వైటీసీలో గిరిజన గర్భిణీలు ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది పడకుండా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పీఓ కూర్మనాథ్ నీట్ స్వచ్ఛంద సంస్థతో కలుపుకొని వాహనం ద్వారా వైటీసీకి తీసుకురావడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల శ్రద్ధ చూపిస్తుందని, అందులో భాగంగానే గర్భిణీలకు మెరుగైన పౌష్టికాహారంతో పాటు వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా వైటీసీలో ఆ కరోనా సెగ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గిరి శిఖరాల్లో ఉన్న గర్భిణీలను తీసుకురావడానికి స్వయంగా ఒక వాహనాన్ని పెట్టి వాళ్లకి వైద్య పరీక్షలు గాని ఏ ఇతర సమస్యలు లేకుండా దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో సౌకర్యాలతో గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గిరి శిఖరాల్లో ఉన్న గర్భిణీలు వైటీసీకి వచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా సంరక్షణలో చూసుకుంటామని నేడా స్వచ్ఛంద సంస్థ అయిన వేణు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం వైటీసీలో ప్రస్తుతం 6 గిరిజన గర్భిణీలు ఉన్నారని, వారికి అందుబాటులో వైద్య సిబ్బందిని కూడా ఉంచామని ఆయన తెలియజేశారు. వారికి మంచి పోషకాహారం ఇవ్వడం జరుగుతుందని వేణు తెలియజేశారు. ఏర్పటి నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7 గంటలు మీ వాళ్ళకి తెచ్చేంత వరకు వాళ్ళ దృష్టి మారనే కూడదు. మన నెక్స్ట్ ప్లాన్కి ఏర్పడుతుంది.